షావుకార్ సినిమా విడుదలై 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళి షావుకార్లో నేను నటించడం నా అనుభవాలు అందులో మా హీరో మా డైరెక్టర్ గురించి మాట్లాడడం అంటే అది సంతోషంగా ఉన్నా కూడా పూర్తిగా అవన్నీ గుర్తొస్తాయనేది నాకు నమ్మకం లేదు. అయినా సినిమాల్లో నటించడమే మాకు అనుమతి లేని ఆ రోజుల్లో 18 ఏళ్ళ వయసులో పెళ్ళైన తర్వాత ఒక తట్టి బాబాయిని ఎత్తుకొని సినిమాల్లోకి వచ్చి నటించిన సినిమా నా మొట్టమొదటి సినిమా షావుకార్. బదులు పలుకు వేలనే చిలుకా తెలుపు వేలనే పలుక వేలనే పలుపు తలపులున్న కనుమాటు చాటు లేదా పలుపు తలపులున్న కనుమాటు చాటు లేదా పల్ల కడుతుని వగలు కనీవిని ఎరుగరని పల్ల కడుతుని వగలు కనీవిని ఎరుగరని తెలుపు వేలనే. ఆ రోజు అందాల రాముడు ఆ తర్వాత ఒక మహామహా మనిషి నటుడు నటసార్వ భౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు నా హీరో అంటే ఇవాళ తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ సినిమా అంటే తెలియని రోజుల్లో ఆ సినిమాలో నటించి ఆ సినిమాకు పెట్టిన పేరు నా పేరుకి అది ప్రిఫిక్స్గా అతుక్కుని ఉండడం అనేది చాలా ఒక విచిత్రమైన అనుభూతి నా జీవితంలో. అందులో ఎంత వాస్తవికంగా పల్లెటూరు సుబ్బులు వేషంలో నటించడం రామారావు గారు ఆ పిక్చర్లో ఉన్నంత అందంగా అసలు మళ్ళా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అంత అందంగా ఉన్నారా అనిపించింది. తర్వాత ఆయన నటుడిగా ఎదిగి అసలు ఎవరు అందుకోలేని ఒక స్థాయికి వెళ్ళిన రోజు ఆ షావుకార్ సినిమా వేసుకొని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండేదని నేను ఎంత ఒక మామూలు వ్యక్తిగా ఆ వచ్చిన ఆ వారు అంత పొజిషన్కి ఎదిగిపోవడం బట్ ఆ రోజు నుంచి తర్వాత ఎన్ని సినిమాల్లోనూ వారితో నేను నటించాను పిచ్చి పుల్లయ్య ఎన్నిటి వారి సినిమాలో తప్పకుండా నేను ఏదో ఒక వేషంలో కనిపిస్తూ ఉండేదాన్ని అది కాకుండా రే చుక్క పది చుక్క చాలా సినిమాల్లో వారితో నటించడం జరిగింది. బహుశా తెలుగులో నేను ఎక్కువగా మీ అందరికీ నేను కనిపించకపోయినా కనిపించిన కొద్ది చిత్రాలు కూడా ముత్యాల లాంటి సినిమాల్లో నటించాను. వారితో పనిచేయడం అనేది ఒక పెద్ద అదృష్టంగానే భావించాను. ఎందుకంటే అంత పెద్ద డిసిప్లిన్ ఆ క్రమశిక్షణ ఆ మర్యాద ఆ ఉందాతనం నేను మళ్ళా ఎక్కడ చూడలేదు. అందుకని షావుకార్ గురించి చెప్పాలనుకుంటే అనుభవం లేని నేను ఆ సినిమాలో అంత నటించి ఇవాళకి ఆ పేరునే నా దగ్గర సొంతం చేసుకోవడం అదృష్టం నాకు కలిగిందంటే అది నేను అందరినీ గుర్తు చేసుకోవాలి నిర్మాతల్ని డైరెక్టర్ గారిని అంతటి గొప్ప హీరో పక్కన నటించిన అవకాశాన్ని అందులో ముఖ్యంగా పాటలు ఆ సినిమాలో పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. పలుక రాదకే సముఖములో రాయబారమిందులకే సముఖములో రాయబారమిందులకే పలుక రాదకే పలుక రాదకే. అది నాకేమి తెలీదు, యాక్టింగ్ తెలీదు, ఏమీ తెలీదు, నటనంటే ఏమిటో తెలీదు. ఆ వేషం చెప్పేస్తే దానికి తగ్గట్టు నిజంగా ఫీల్ అయిపోయి నటించడం తప్ప నేను నటించాను నేను కూడా నేను వాళ్ళు చెప్పుకోలేను దాని గురించి. కాకపోతే మీ అందరి దగ్గర నుంచి నాకు ఇలాంటి అభిమానం ఆదరణ దొరకడం అనేది ఈ ఇన్నాళ్ళు నాకు నట జీవితంలో అలాగే ఆ సినిమా మాత్రం డెఫినెట్గా ఈ రోజుకి నాకు ఇట్ హెస్ బీన్ అ మైల్ స్టోన్ ఏనాటికి కూడా అలాగే ఉండిపోతున్నది. సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ మాత్రం మిగిలిపోయినాయి నాకు ఆ సినిమా గురించి. షావుకారు అంటేనే అర్థమవుతుంది ఇంత జానకి అంటే ఇవాళ నేను ఎవరో ఎవరికి తెలియక ఈ రోజులు వచ్చాయి. షావుకారు జానకి అని చెప్తేనే తెలుస్తుంది మా ఫోన్లో మాట్లాడినా కానీ
ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ కానీ మీ అభిమానానికి మాత్రం నేను ఎప్పుడు ప్రతిజ్ఞ రాసే షౌకార్ సినిమాలో అనుభవాలు అంటే గోవిందరాజు సుబ్బారావు గారు తయారు చేసే సీన్లో ఏడవలసిన సీన్లో నవ్వేదాన్ని నవ్వాల్సిన దానిలో పిక్కమ్మ వేసుకొని ఇచ్చినదాన్ని తెలియని రోజులవి. మరి అలాగ ఆ క్రమశిక్షణ వల్ల ఫస్ట్ డైరెక్షనే నాకు అంత మంచి ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో నేను పనిచేయడం వల్ల పునాది స్ట్రాంగ్గా పడిపోయింది. ఇవాటికి నేను నటిగా మీ అందరి ముందు నిలబడుతున్నానంటే ఆ షౌకార్ చిత్రమే నా జీవితానికి ఒక పెద్ద మలుపు తెచ్చిందని నేను అనుకుంటున్నాను. అద్భుతమైన షౌకార్ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ మరో చిత్రరాజంతో మళ్ళీ కలుసుకుందాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.